Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan enta strong ga unnado cheppestunna Chandrababu. Andhra Pradesh lo vache yadadi vipakshalanni kalisi poti chestunnaya. Ippatike deenipai action plan ready ayinda. విపక్షాలన్నీ కలిసి పోటీ చేసినా చేయకపోయినా జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయనే ప్రచారం ఉంది. నేతలు కార్యకర్తలు అయితే ఇదే భావనలో ఉన్నారు. దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. లవ్ అన్నది వన్ సైడ్ సరిపోదు అంటూ చమత్కరించారు. కానీ మరోసారి పొత్తులపై పూర్తి క్లారిటీ ఇచ్చి మనసులో మాట బయటపెట్టారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు అన్నవి ఏర్పడతాయన్నారు చంద్రబాబు. పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకున్నా, ప్రజా వినాశన పరిపాలన చూస్తూ ఉన్నా విపక్షాలన్నీ కలిసి పోటీ చేయడం అవసరం అనిపిస్తోంది అన్నారు చంద్రబాబు. రాజకీయంలో పొత్తుల గురించి వైసీపీకి ఏం తెలుసని ప్రశ్నించారు. తాను కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎన్నికలలో గెలిచానని, కొన్నిసార్లు ఓడిపోయానని, రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలోనే ఆయా పొత్తులు ఉంటాయి అంటూ మనసులో మాట బయటపెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చారని, కానీ అన్ని వర్గాల ప్రజలను ఏడిపిస్తున్నారని, అందుకే ఇదే ఆఖరి ఛాన్స్ అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీపై విమర్శల సంగతి ఎలా ఉన్నా నాయుడు అయితే అధికారికంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. ఈ మధ్య కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన, లవ్ వన్ సైడ్ మాత్రమే కాదు, టూ సైడ్స్ ఉండాలి అంటూ హింట్ ఇచ్చారు. అంటే ఆయన మాటల అర్థం చూస్తే పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తే సరిపోదని, పవన్ కూడా అందుకు ఒప్పుకోవాలి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. వన్ సైడ్ లవ్ స్టోరీ కథ చెప్పిన చంద్రబాబు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అంటే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని నేరుగా సంకేతాలిచ్చారు. చంద్రబాబు నేరుగా పొత్తులకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నా అటునుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అసలు పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా అని ఎవరూ కామెంట్ చేయడం లేదు. జనసేన దీనిపై స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి. పొలిటికల్ ప్రేమికులంటూ కొందరు సోషల్ మీడియాలో పవన్ చంద్రబాబుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి.